హాయ్ ఎవ్రీవన్, మనం టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఒక 5 to 6 టమాటోస్ తీసుకున్నాను అండ్ 2 గార్లిక్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడే మీ స్పైస్కి సరిపడే రెడ్ చిల్లీ తీసుకోండి. దీనికి గ్రీన్ చిల్లీ కాదు, ఓన్లీ రెడ్ చిల్లీ మాత్రమే తీసుకోవాలి. అండ్ అలాగే మీకు టేస్ట్కి సరిపోయిన సాల్ట్, ఫైనల్గా తాలింపుకి మీరు ఏమేమైతే వేసుకుంటారో అవన్నీ కూడా తాలింపుకి వేసుకోండి. వీటన్నిటిని కూడా ఫ్రై కానీ బాయిల్ కానీ చేయకుండా రాగా మిక్సీ పట్టేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోవాలి. మొత్తం మిక్సీలో వేసేసుకున్నాను. మీకు పులుపు కావాలి, టమాటోలో ఉన్న పులుపు సరిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి, టామరిన్ యాడ్ చేసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా చేసేసుకున్న తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తాలింపుకి అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే రెడ్ మిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి కంప్లీట్గా. మిక్సీలోని కొంచెం వాటర్ వేసి మొత్తం వేసేసుకున్నాను, వాటర్ కూడా కొంచెం. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అంటే మనం అన్ని రాగా వేసాం కదా గార్లిక్ అండ్ టమాటో, అదంతా మంచిగా బాయిల్ అయితే ఆ స్మెల్ అనేది పోతుంది, పచ్చిగా వచ్చే స్మెల్ అనేది పోతుంది. సో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఇడ్లీలోకైతే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇది ఒక 5 మినిట్స్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్కి కొంచెం మనం వేసిన వాటర్ అంతా కూడా పోయి థిక్గా అయిపోయింది కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దోశ ఇడ్లీలోకి మనం హ్యాపీగా తినేయొచ్చు అనమాట. మీకు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.